అమెరికాలోని టాప్ 20 రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్లో వాండర్బిల్ట్ యూనివర్సిటీ ఒకటి. రేడియేషన్ ఎఫెక్ట్స్పై ఇక్కడ ప్రపంచ స్థాయి రీసెర్చ్ జరుగుతోంది. కెమికల్ బయాలజీలోనూ విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. వాండర్బిల్ట్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్ చదువు, పరిశోధనల మేళవింపుకు చక్కటి ఉదాహరణ. వాండర్బిల్ట్ అనగానే గుర్తుకొచ్చేది పరిశోధనలు. ఈ యూనివర్సిటీలో ఎన్నో ప్రయోజనకరమైన రీసెర్చ్లు జరుగుతాయి. ఇక్కడ రేడియేషన్ ఎఫెక్ట్పై అంతర్జాతీయ స్థాయిలో సదస్సులు కూడా జరుగుతుంటాయి. ఇక్కడ జరిగే పరిశోధనల్లో విద్యార్థులు ఎంతో ఆసక్తిగా పాల్గొంటారు. వీరికి ప్రొఫెసర్లు అన్ని విధాలా సహకరిస్తారు. అంతేకాదు, ఇక్కడ జరిగే పరిశోధనలకు ఫండింగ్ కూడా లభిస్తుంది. The students that we fund for graduate studies are usually all in the PhD program. Now, we do have a number of students who come for the master's program, but the master's students have to pay their own tuition. They can find work in terms of grading for courses and also working in other parts of campus to support some of their the resources they need, but basically the tuition has to be paid by the student. వాండర్బిల్ట్ యూనివర్సిటీలో క్యాన్సర్ నిరోధక రీసెర్చ్ సెంటర్ కూడా ఉండడం మరో విశేషం. ఇప్పుడు చేస్తున్న రీసెర్చ్ ఏమిటంటే, క్యాన్సర్ స్టెమ్ సెల్స్ అనేది వర్క్ చేస్తున్నాను. ఐఎమ్ డెవలపింగ్ డ్రగ్స్ ఫర్ క్యాన్సర్ స్టెమ్ సెల్స్. సో క్యాన్సర్ స్టెమ్ సెల్స్ ఏం చేస్తాయంటే, దే విల్ ఇంక్రీజ్ ది ట్యూమర్ రీగ్రోత్ వాన్స్ ఈవెన్ దో యూ సీ రిజల్ట్స్ ఇన్ ద బిగినింగ్. The tumors come back after a few years because of cancer stem cells. So cancer stem cells stop cheyagalite, vatni activity stop cheyagalite, and cancer cure cheyadaniki avakasam untundi. Parishodhanalu ye desha abhivruddhi aina ee parishodhanala meede aadharapadi untundi. Aithe America lo jarige parishodhanalaku prabhutvam nidhulu samakurustundi. Prabhutvame kaakunda ఇతర ప్రైవేట్ కంపెనీలు కూడా యూనివర్సిటీలు జరిపే రీసెర్చ్ల్లో భాగస్వాములవుతాయి. అంతేకాదు, వర్సిటీల్లో చేసే పరిశోధనలకు కావలసిన నిధుల్ని కూడా సమకూరుస్తాయి. ఇలాంటి విశ్వవిద్యాలయాల్లో చేరే విద్యార్థులకు అనుభవంతో పాటు ఆర్థిక పరంగానూ ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఇలాంటి వర్సిటీల్లో చేరడం ఓ అద్భుత అవకాశమని విద్యార్థులతో పాటు ప్రొఫెసర్లు చెబుతున్నారు. This is a society with an open mind. It is a two-way street. They will embrace you, and you need to embrace United States and what it stands for and its culture. So that would be my main message. There are a lot of opportunities in the United States, as there are in India, but in terms of education, this is probably still one of the best places in the entire world to come for higher education. మరి ఇంతటి పేరెన్నిక గన్న వాండర్బిల్ట్ యూనివర్సిటీలో చేరడం కూడా చాలా సులువే. ముందుగా వెబ్సైట్లోకి వెళ్లి అప్లికేషన్ పూర్తి చెయ్యాలి. అవసరమైన డాక్యుమెంట్లు పంపాలి. డాక్యుమెంట్లు, అర్హతా పరీక్షల్లో వచ్చే స్కోర్లు ముఖ్యం కాదు. ఇక్కడ చేరడానికి మరికొన్ని ప్రత్యేక నియమాలున్నాయి. విద్యార్థి ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ కలిగి ఉండాలి. అంటే చదువుకి బసకి అయ్యే వ్యయాన్ని బాధ్యతగా చూపించాలి. ఎవరైనా స్పాన్సర్ చేస్తే ఆ వివరాలు, వ్యక్తులు అఫిడవిట్ చూపించాలి. మనం కోరుకున్న కోర్సుల్లో సీట్ దక్కించుకోవాలంటే ఆ కోర్సే ఎందుకు చేయాలనుకుంటున్నారో వివరణాత్మకంగా లెటర్ ఇవ్వాలి. అది రికమెండేషన్ లెటర్ అయినా ఏదైనా విద్యార్థి యొక్క ఆసక్తిని తెలియజేసేదై ఉండాలి. అలాగే జిఆర్ఈ, టోఫెల్లో మంచి స్కోర్లు రావాలి. ఇక ఆంగ్ల భాషలో ప్రావీణ్యం తప్పనిసరి. పిహెచ్డి చేయడానికి మెయిన్ క్వాలిఫికేషన్ వచ్చేసి పర్సివియరెన్స్, అంటే హార్డ్ వర్క్ అండ్ నెవర్ గివ్ అప్ అనే యాటిట్యూడ్. ఆ తర్వాత ఒక డ్రైవ్, అంటే మనం ఏదో గొప్పది సాధించాలి. మీకు ఒకవేళ ఒక ఏరియాలో రీసెర్చ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఫ్యాకల్టీకి ఒక ఈమెయిల్ చేసి మీ ఇంట్రెస్ట్ వ్యక్తం చేస్తే అప్పుడు మీ ఛాన్సెస్ బాగా ఉంటాయి. అమెరికాలోని యూనివర్సిటీల్లో చదవాలి అంటే కేవలం
ఆన్లైన్లో అప్లికేషన్ నింపితే సరిపోదు. గుర్తింపు పొందిన యూనివర్సిటీలో సీటు సంపాదించాలంటే కొంచెం కష్టపడాలి. అయితే తాను ఏ కోర్సుల్లో చేరుతున్నది, అందుకు సంబంధించిన వివరాలు పూర్తిగా తెలుసుకుని, అలాగే అక్కడ ప్రొఫెసర్లతో మాట్లాడి దరఖాస్తు చేసుకోవాలి. అప్పుడు మీ లక్ష్యాన్ని మీరు ఛేదించగలుగుతారు. I have to mention this biggest blunder India lo chesedi maaku 10 applications vaste 10 applications lo oka 5 applications exact same recommendation letter untadi aa recommendation letter lo oka sentence google lo type cheseste ye website nunchi teesaro kuda ani telisipothundi so atla chesinappudu 5 ni reject cheyatam kadu vatini chimp avutlu padeyalanipistundi applications chuste anta chirak vastundi I mean if you don't even have the time and if you are not even going to make an effort to write a recommendation letter by yourself adi kuda copy chesi ఇంకా మీరు ఇక్కడికి వచ్చి ఏం చదువుతారు ఎట్లా సక్సీడ్ అవుతారని వాళ్ళకి ఒక రాంగ్ ఒపీనియన్ వచ్చేస్తుంది కదా సో యూ షుడ్ రైట్ సంథింగ్ జెన్యున్గా రాయాల లెటర్ మీకు అడ్వైస్ ఒక ఇన్స్ట్రక్టర్ అంటే కాలేజ్లో ఒక లెక్చరర్ మిమ్మల్ని రికమెండ్ చేస్తున్నారంటే ఆయనకి మీకు ఆవిడకి మీకు హూఎవర్ దట్ ఈస్ మీకు ఎట్లాంటి రిలేషన్షిప్ ఉంది మీరు వాళ్ళతో ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేశారా లేదంటే మీ కాలేజ్లో ఒక సెమినార్ కండక్ట్ చేస్తుండొచ్చు ఆ సెమినార్ కండక్ట్ చేసినప్పుడు మీరు వైటల్ రోల్ ప్లే చేసి ఉండొచ్చు సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు వాళ్ళు నేను ఈ పలానా పని చేసినప్పుడు ఈ స్టూడెంట్లో రెస్పాన్సిబిలిటీ నాకు నచ్చింది డెడికేషన్ నాకు నచ్చింది చాలా యాక్టివ్గా టైం మేనేజ్మెంట్ అంతా చూసుకుని ఇంక ఇద్దరు పిల్లలకి వర్క్ చెప్తా చేశారు అట్లా అని సో దే హ్యావ్ టు రైట్ ఏ రియల్ ఎందుకు ఏంటి అట్లా అని ఎక్స్ప్లెయిన్ చేస్తే దట్ హ్యాస్ మోర్ క్రెడిబిలిటీ దాన్ ఈ స్టూడెంట్ చాలా మంచివాడు ఈ స్టూడెంట్ నంబర్ వన్ ఈ స్టూడెంట్ ఇస్ వెరీ మెరిట్ఫుల్ అట్లా అని రాస్తే దర్ ఇస్ నో జస్టిఫికేషన్ టు ఇట్ అంటే అందరికీ అట్లాగే రాస్తారు కొన్ని యాడ్జెక్టివ్స్ యూజ్ చేసి అట్లా కాకుండా యూ హ్యావ్ టు యాక్చువల్లీ యూజ్ ఎ సిచ్యువేషన్ టు ఎక్స్ప్లెయిన్ వై దట్ పర్టిక్యులర్ పర్సన్ ఇస్ రికమెండింగ్ యూ. మంచి స్కోర్లుంటేనే అమెరికన్ యూనివర్సిటీలో సీట్ వస్తుందా అనుకుంటే పొరపాటే అంటున్నారు విద్యావేత్తలు. స్కోర్లతో పాటు రికమెండేషన్ లెటర్స్, వర్క్ ఎక్స్పీరియన్స్ తదితర విషయాలు కూడా చాలా ముఖ్యం. అమెరికాలో ఉన్నత విద్య పూర్తి చేయాలని ఎవరికైనా ఉంటుంది, కానీ దానికి సరైన ప్రణాళిక వేసుకున్న విద్యార్థులకే విజయం దక్కుతుంది. యూనివర్సిటీని ఎంపిక చేసుకోవడం అనేది ఏ విద్యార్థికైనా పెద్ద సవాలే. విద్యార్థులు యూనివర్సిటీని ఎంచుకునే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో ఒకసారి అమెరికా ప్రొఫెసర్ల మాటల్లోనే విందాం. మీరు యూనివర్సిటీ వెతుక్కుంటున్నప్పుడు ఆర్ యుఎస్ రావాలన్న ఆలోచనప్పుడు యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ అక్కడ యూనివర్సిటీ ఎట్లాంటిది, ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, ఫ్యాకల్టీ ఎట్లా ఉంటారు, కోర్స్ కరికులం ఏంటి, కంప్యూటర్ సైన్స్ నేను మాస్టర్స్ చేయాలనుకుంటున్నాను వాళ్ళు ఏమేమి కోర్సులు చెప్తారు, ఎన్ని క్లాసులు రావాలి, ఎంతవరకు నాకు పర్సంటేజ్ రావాలి, ఇదంతా మీరు చూసుకొని ఉండాలి ముందర. తర్వాత అసలు అడ్మిషన్ ప్రాసెస్ గురించి క్విక్గా ఒకసారి చెప్తాను. యూనివర్సిటీస్ యాక్చువల్లీ అడ్మిషన్ ఇవ్వాలంటే దేన్ని స్టూడెంట్స్లో ఏమి చూస్తాయి, నంబర్ వన్ మీకు ఇంజనీరింగ్లో పర్సంటేజ్ ఎంత వచ్చిందో చూస్తాయి. అంటే ఇంజనీరింగ్కి మీరు అప్లై చేస్తే ఇంజనీరింగ్, ఫార్మసీ దేనికైనా రావచ్చు, మీరు ఇంజనీరింగ్లో పర్సంటేజ్ ఎంత వచ్చింది. ఇంకొకటి, ఈ మధ్య ఎక్కువగా చాలామంది స్టూడెంట్స్కి కోర్సెస్ ఫెయిల్ అయిపోయిన కోర్సెస్ ఎక్కువ ఉంటున్నాయి, అట్లా లేకుండా కొంచెం అన్ని ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉంటుంది. మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు యూనివర్సిటీ వెబ్సైట్ని సందర్శించండి.